ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి తెచ్చి ఒక్క కరకట్టు కూడా ఎక్కడ నిర్మించలేదు. పోలీస్ స్టేషన్ అన్నారు, 5 సంవత్సరాలు లేవన్న పోలీస్ స్టేషన్ వచ్చిందా అని ఎల్లనిపేట ప్రజలకు అడుగుతున్నాను. అది లేదు. హాస్పిటల్ కార్యక్రమాలు లేవు, విద్య పట్ల ఎటువంటి కార్యక్రమాలు లేవు. కానీ మీ అందరికీ హామీ ఇస్తున్నాను, రేపు మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో మన ప్రభుత్వమే రాబోతుంది. వచ్చిన తర్వాత ఎల్లనిపేట చిన్న మండలమైనా పెద్ద మనసుతో మీకు ఆదుకొని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మా ముగ్గురి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మీ ఆశీర్వాదం మాకు కావాలి. ఎందుకనంటే ఈ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కీలు బొమ్మలా అయిపోయింది. 5 చుట్టూ చేరారు, వాళ్ళు ఎలా ఆడిస్తే అలా అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఈ రోజు న్యాయం లేకుండా 4 గోడల మధ్యలో ఏడ్చే పరిస్థితి ఉన్నారు. ఆ పార్టీ గెలుస్తుందా అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. రేపు ఈ పాత పట్టణంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, జనసేన గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది. 3 కలయికతో మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలారా, మీరు ఆలోచించి మీ ఓటు వృధా చేసుకోకుండా బలంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉమ్మడి ఎన్డీఏ కూటమికి మీరందరూ కూడా ఆశీర్వదించి పాత పట్టణాన్ని కూడా ప్రగతి వైపు నడిపించాలని తెలియజేసుకుంటున్నాను.